అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం అన్న ఎన్టీఆర్ శత జయంతి. ప్రపంచవ్యాప్తంగా అన్నగారి శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. దీనిలో మా మిత్ర బృందం అంతా కూడా ఒక ప్రయత్నం చేశాం. 14 మంది నిష్ణాతులు అన్నగారి చైతన్య యాత్రలు, భారతదేశంలో చేసిన ప్రసంగాలన్నీ చారిత్రక ప్రసంగాలుగా, అలానే వారు శాసనసభలో చేసిన ప్రసంగాలు శాసనసభ ప్రసంగాలు రూపొందించి మన విజయవాడలో జరిగినటువంటి సభలో వీటిని ప్రజలకు అంకితం చేశాం. అలానే ఆ సభకి అన్నగారి కుటుంబం నుంచి కుమార్తెలని కుమారులని ఆహ్వానించడం జరిగింది. పార్టీ యావత్ ఆహ్వానించాం, సినిమా వాళ్ళని కూడా ఆహ్వానించాం. అలానే రేపు హైదరాబాద్ లో 2వ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. మే 20 కూకట్పల్లి హౌసింగ్ బోర్డు గ్రౌండ్స్ లో కైతలాపూర్ లో నిర్వహించేటటువంటి సభలో అన్నగారి పేరుతో రూపొందించినటువంటి ప్రత్యేక సంచిక, అన్నగారి పేరుతో రూపొందించినటువంటి వెబ్సైట్ ఆవిష్కరించడం జరుగుతుంది. ఇక్కడ అన్నగారి కుటుంబం నుంచి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్, అన్ని తరాల వాళ్ళని, మనవళ్ళు మనవరాళ్ళ వరకు ఆహ్వానిస్తా ఉన్నాం. ఇది ముందే మేము అనుకున్నటువంటి విషయం. అక్కడ కొడుకులు కుమార్తెలు, ఇక్కడ మొత్తం ఫ్యామిలీని ఆహ్వానించాలని. అది కాక సినిమా కుటుంబం అందరినీ ఆహ్వానిస్తున్నాం, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. కనుక మీరందరూ కూడా ఈ సభకు వచ్చి అన్నగారితో స్మృతులను నెవరేసుకొని ఆస్వాదించి మీరు విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం అన్న ఎన్టీఆర్ శత జయంతి. ప్రపంచవ్యాప్తంగా అన్నగారి శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. దీనిలో మా మిత్ర బృందం అంతా కూడా ఒక ప్రయత్నం చేశాం. 14 మంది నిష్ణాతులు అన్నగారి చైతన్య యాత్రలు, భారతదేశంలో చేసిన ప్రసంగాలన్నీ చారిత్రక ప్రసంగాలుగా, అలానే వారు శాసనసభలో చేసిన ప్రసంగాలు శాసనసభ ప్రసంగాలు రూపొందించి మొన్న విజయవాడలో జరిగినటువంటి సభలో వీటిని ప్రజలకు అంకితం చేశాం. అలానే ఆ సభకి అన్నగారి కుటుంబం నుంచి కుమార్తెలని కుమారులని ఆహ్వానించడం జరిగింది. పార్టీ యావత్ ఆహ్వానించాం, సినిమా వాళ్ళని కూడా ఆహ్వానించాం. అలానే రేపు హైదరాబాద్ లో 2వ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. మే 20 కూకట్పల్లి హౌసింగ్ బోర్డు గ్రౌండ్స్ లో కైతలాపూర్ లో నిర్వహించేటటువంటి సభలో అన్నగారి పేరుతో రూపొందించినటువంటి ప్రత్యేక సంచిక, అన్నగారి పేరుతో రూపొందించినటువంటి వెబ్సైట్ ఆవిష్కరించడం జరుగుతుంది. ఇక్కడ అన్నగారి కుటుంబం నుంచి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్, అన్ని తరాల వాళ్ళని, మనవళ్ళు మనవరాళ్ళ వరకు ఆహ్వానిస్తా ఉన్నాం. ఇది ముందే మేము అనుకున్నటువంటి విషయం. అక్కడ కొడుకులు కుమార్తెలు, ఇక్కడ మొత్తం ఫ్యామిలీని ఆహ్వానించాలని. అది కాక సినిమా కుటుంబం అందరినీ ఆహ్వానిస్తున్నాం, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. కనుక మీరందరూ కూడా ఈ సభకు వచ్చి అన్నగారితో స్మృతులను నెవరేసుకొని ఆస్వాదించి మీరు విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం.